గత నెల లోపలనే ఇక్కడికి ఒక ఆయన రామచంద్ర భారతి అనేట ఆయన వచ్చి అనేక అటెంప్ట్స్ చేసి మా తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారిని విశ్వప్రయత్నం చేసి కలిసి ఆయన మాట్లాడడం జరిగింది. ఫోన్లలో మాట్లాడు తర్వాత ప్రత్యక్షం కలిసి మాట్లాడు. వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో అర్థమైన తర్వాత రోహిత్ రెడ్డి గారు మాకు చెప్పడం, హోంమంత్రి గారికి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. దాని మీద ఒక సమగ్రమైన విచారణ జరగాల్సిందే. ఇది ఇంత దారుణం అంటే మీరు చూస్తారు. ఇప్పుడు మీరు చూస్తే మీకు అన్ని ఇస్తారు, ఇప్పుడు నేను చూపించేదంత ఇస్తారు. అది చాలా పెద్దగా ఉంది వాస్తవానికి. 3 గంటలున్నది ప్రజల కన్వీనియన్స్ కోసం, కోర్టుల కన్వీనియన్స్ కోసం కోర్టుకు సబ్మిట్ చేసిందేమో 3 గంటలు ఉంటుంది దాదాపు. అలా బజ్ కూడా ఉంది కొంచెం. దానిలో ఉండే ఎక్సెప్షన్స్ ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో వాటిని తీసి ఇప్పుడు మీకు మేము ఇస్తా ఉన్నాం ఫర్ యువర్ కన్వీనియన్స్ ఎసెన్స్. మీరు కూడా ఆశ్చర్యపడతారు ఇదేం కథ అని చెప్పి. దానిలో వాళ్ళు తీసుకునే పేర్లు దేశంలో అత్యున్నత స్థాయిలో ఉండే వ్యక్తులే. ఏ విధంగా చేస్తాం మేము, ఎట్లా చేస్తాం? 8 ప్రభుత్వాలు ఇప్పటికే కూలగొట్టినవి దేశంలో. ఇప్పుడు ఇంకో 4 ప్రభుత్వాలు కూలగొట్టే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాం. తెలంగాణ కూలగొడతాం, తక్షణం దాని తర్వాత ఢిల్లీ కూలగొడతాం. ఢిల్లీలో బేరాలు అయిపోయినాయి. ఆ తదనంతరం ఇమీడియట్గా ఆంధ్రాన్ని కూలగొడతాం. ఆ తర్వాత మా టార్గెట్ రాజస్థాన్. అడగుడు 21 మంది ఎమ్మెల్యేలు వచ్చేసారు, మాట్లాడినాం. ఏంది ఇది, ఇది రాజకీయం అంటారా, దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? 8 ప్రభుత్వాలు ఆల్రెడీ కూల్చినాం. నిజంగానే మనందరం చూసినాం, మనందరి సాక్షి. అక్కడ మౌనం పాటించారు కాబట్టి ఈ దుర్మార్గపు ముఠ విధించిన శిక్షను నిశ్శబ్దంగా వాళ్ళు స్వీకరించి, కానీ చైతన్యవంతమైన గడ్డ కాబట్టి తెలంగాణ ఇలా మా శాసనసభ్యులు విరోచితంగా సాహసోపేతంగా దీన్ని బద్దలు కొట్టాలి, రాక్షసుల కుట్ర అని చెప్పి నిర్ణయం తీసుకొని పార్టీకి చెప్పి ప్రభుత్వానికి చెప్పి ఆ ముఠాని ఇక్కడ పట్టుకున్నాం కాబట్టి ఈ కాండ అంతా బయటకు వచ్చింది. ఇది వాస్తవంగా జరిగినటువంటి విషయం. ఇది నిన్న అయ్యేలా మొన్న ఏమన్నా వాళ్ళు పట్టుబడినట్టు జరిగింది కాదు. గత అనేక రోజులుగా జరుగుతూ ఉంది. మీరు చూస్తారు, మీరు వింటారు. ఎంత మీరు విన్నారు, ఇప్పుడు టీవీలలో కూడా కొంత వచ్చింది. మీరు మా స్కానర్లో ఉన్నారంటే యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఈడీ టు ఇన్కమ్ ట్యాక్స్ అండ్ వై కేటగిరీ ప్రొటెక్షన్ అది చెప్పే వ్యక్తి వాళ్ళండి మంత్రియా, ప్రధానమంత్రియా? ఈడీ మేమే చూసుకుంటాం, ఇన్కమ్ ట్యాక్స్ మేమే చూసుకుంటాం అంటే రాజ్యాంగేతర శక్తులు, అన్కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ ఇంత నిర్భయంగా టెలిఫోన్లలో ప్రత్యక్షంగా మీరు చూస్తారు వీడియో చెప్తారంటే ఏం జరుగుతుంది దేశంలో? ఇంత విశృంఖలత, ఇంత ఈ ముఠాల స్వైరవిహారం. ఇంకా మీరు ఆశ్చర్యపడతారు, పెద్ద క్రైమ్ ఇది, ఆర్గనైజ్డ్ క్రైమ్, వెరీ బిగ్ క్రైమ్. వాళ్ళు చెప్తారు ఈ ముఠా మాది చిన్నది కాదు, 24 మంది ఉన్నాం ఇట్లా. మాకు అందరికంత ప్రత్యేకమైన అరేంజ్మెంట్లు ఉంటాయి. ఒకరికొకరు 2-3 ఆధార్ కార్డులు ఉంటాయి. వ్యక్తి ఒక్కడే. పెద్ద ఫ్రాడ్, దీన్ని మించింది లేదు. అగ్రెసివ్ ఫ్రాడ్ ఇది, చిన్న సన్న ఫ్రాడ్ కాదు. ఉన్నాయి మీకు ఇస్తున్నావు ఇప్పుడు వాళ్ళ ఆధార్ కార్డులు. ఒకటే వ్యక్తి, డిఫరెంట్ పేరు ఉంటుంది, తండ్రి పేరు డిఫరెంట్ ఉంటుంది. మీరు వీడియోలు చూడబోయే వ్యక్తి ఆ వ్యక్తి అయితే ఇప్పుడు ఆయన లైవ్లో కూడా మాట్లాడు. ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఎవరైతే ఇప్పుడు పట్టుబడి ఇప్పుడు జైల్లో ఉన్నారో ఆ వ్యక్తి ఒక ఆయన తుషార్ అని ఒక ఆయనను కాంటాక్ట్ చేశాడు, కేరళ అతను. ఆ తుషార్ అంటే ఆయన ఎవరు? భారతీయ జనతా పార్టీ టికెట్ మీద రాహుల్ గాంధీ గారి మీద పోటీ చేశాడు వయనాడులో. ఆయనను డిక్లేర్ చేసినటువంటి మహనీయుడు మన భారతదేశ హోంమంత్రి. ఈయన అభ్యర్థిత్వాన్ని డిక్లేర్ చేశాడు. ఏం దౌర్భాగ్యం ఇది, ఎవరు కాపాడాలి దేశాన్ని?
ఎక్కడికి పోతుంది అసలు ఈ దేశము? ఇట్లా జరగాల్సిందేనా ఇది? అందుకే ఇంత పెద్ద ఫ్రాడు వీళ్ళ ఎన్నండి ఆధార్ కార్డ్స్ ఒక్కొక్క వ్యక్తి మూడు మూడు ఉంటాయి, పాన్ కార్డ్స్ మూడు మూడు ఉంటాయి, వ్యక్తి ఒక్కడే పేరు మారుతుంది, డ్రైవింగ్ లైసెన్సులు రెండు మూడు ఉంటాయి, ఒకటే వ్యక్తి. ఏమన్యాయం ఇది? ఏం దౌర్భాగ్యం? ఈ ఆధార్ కార్డు వివరాలన్నీ మీకు ఇస్తారు, ఇప్పుడు మీ పరిశీలనకు ఇస్తారు. మీరు పరిశీలన చేయొచ్చు, రేపు ప్రచురించవచ్చు, ప్రజల ముందు పెట్టచ్చు, ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్ళచ్చు. ఇవన్నీ ఆల్రెడీ సబ్మిటెడ్ టు కోర్ట్. ఇవరికి ఆశామాసికి ఏదో గాల్లే, రాజకీయ ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు ఇది. ఐఎమ్ సారీ, నేను అందుకే భారమైన గుండెలతో భారమైన మనసుతో ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడుతానని చెప్పింది. ఏమైతే అవుతుంది, ఏమున్నది? ఇదని జరిగితే మంచి చేయడానికి సావాల్సిన జాతం దేశం కోసం. కానీ ఈ దేశాన్ని ఇంత దౌర్భాగ్యంగా, ఇంత విచ్చలవిడిగా ఎటువడితటు సర్వనాశనం చేస్తామంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా, ఎవరు కూడా, మీరు కూడా జర్నలిస్టులు కూడా మీరు క్షమిస్తారని నేను అనుకుంటలేను. దయచేసి ఇది కరెక్ట్ కాదు, ఈ విధానమే కరెక్ట్ కాదు. ఎక్కడికి పోతుంది ఇదే పద్ధతి కొనసాగింది, ఈ దేశం ఏమైతుంది? వేర్ ఆర్ వి గోయింగ్ టు ల్యాండ్? అందుకే నేను న్యాయ వ్యవస్థకు మనవి చేసేది, రెండు చేతులు జోడించి చెప్పేది, ఇట్లాంటి ఈ ఫేక్ ఐడెంటిటీ కార్డులు, పాన్ కార్డులు ఎట్లా వస్తాయండి? వీళ్ళకి ఎవరు ఇచ్చినవి? దీనిలో ఇన్వాల్వ్ అయినటువంటి వేల కోట్ల రూపాయలు. నాకు మొన్ననే ఇన్ఫర్మేషన్ వచ్చింది, తెల్లారని నేను ఇమీడియట్గా ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని అలర్ట్ చేసినండి. మీ దగ్గర 36 అని కూడా అంటాడు, 44 అని కూడా అంటాడు, మీ ఎమ్మెల్యేలను కొనరాట అని చెప్పి మీరు జాగ్రత్త పడమని చెప్పిన నేను. వాళ్ళు అక్కడ స్పందించారు, ఢిల్లీలో కూడా మాట్లాడారు. ఇది ఏం ఘోరం, ఏం ఈ కథ ఇది? మేము ఒక దగ్గర ఆపరేట్ చేయమండి, ఎక్కడ పడితే అక్కడ చేస్తాం, ఎట్లా పడితే అట్లా చేస్తాం. ఇప్పుడు ఇలా వస్తుంది, మీరు చూస్తారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల మీద కూడా అవి ఉన్నన్ని రోజులు మా బీజేపీ గవర్నమెంట్కి డోకాన్ లేదు అంటాడు. ఎంత నిస్సిగ్గుగా, ఎంత నిర్లజ్జగా ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడచ్చునా? అంటే మేము ఏమైనా సరే చేస్తాం ఇక ఈ దేశంలో, మమ్మల్ని ఎవరు ఏం చేస్తారు? ఏంది ఇది అసలు, ఏం జరుగుతుంది దేశంలో? న్యాయ వ్యవస్థ ఎటుపోతుంది? అందరిని మించిన ప్రజాకోర్టు ఎటుపోతుంది? ఈ రకమైనటువంటి దౌర్భాగ్యం, ఈ రకమైనటువంటి పరిస్థితులు, ఎట్టి పరిస్థితులలో ఇది కొనసాగడానికి వీల్లేదు. దీన్ని ఒక సింగిల్ కేసులాగా, ఒకటే ఒక కేసులాగా మాత్రం న్యాయ వ్యవస్థ చూడొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను ఇంతమంది న్యాయమూర్తులకు పంపిస్తున్న కారణం కూడా అదే. ఇంతమంది పత్రికాధిపతులకు, ఎలక్ట్రానిక్ మీడియా అధిపతులకు, చాలా ఏజెన్సీలకు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు, అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థలకు భరించరాని హింస చెలరేగుతుంది. భారత సమాజం యొక్క ఉనికి ప్రశ్నార్థకమవుతుంది, శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుంది. ఇవన్నీ ఎవడు చంపుతారో అర్థం కాని పరిస్థితి వస్తుంది. అటువంటి ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయి. అనవసరమైనటువంటి, అనారోగ్యకరమైనటువంటి, అన్హెల్దీ సిచ్యువేషన్స్ విచ్ ఆర్ నాట్ డిజైరబుల్, అనేక మౌలిక సమస్యలు పరిష్కారం కాలేదు. తాగుటానికి నీళ్లు దొరకాయి, కరెంటు దొరకది, సాగునీళ్ళు దొరకాయి, ఇలాంటికి అనేక రాష్ట్రాల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలను కొంటామనేచ్చి నిస్సిగ్గుగా మాట్లాడే మాటలు ఎట్లా బాధ కలుగుతాయంటే, ఎమ్మెల్యేలను కొంటాం, నీ ప్రభుత్వాన్ని కూలగొడతాం అని హైదరాబాద్లో వచ్చి మా రాజధానిలో వచ్చి వ్యవహారం చేస్తే మేము చేతులు ముడుచుకొని కూర్చోవన్నా? నా ప్రభుత్వాన్ని కూలగొడతానంటే నేను ఊకోవన్నా? మీ హేయమైన, మీ అప్రజాస్వామికమైన, మీ దుర్మార్గమైన, మీ అరాచక వ్యవహారాన్ని నిశ్శబ్దంగా భరించన్నా? భరిస్తేలేమి, ఇది విస్ఫోటనం. అది చూద్దాం మనం చివరిలో ఏదైనా మాట్లాడుకుంటే వాక్యం మాట్లాడుకుందాం, టైం బాగుంటుంది. దయచేసి చూడండి, అది స్టార్ట్ చేయాలి బాబు. ఈ పేపర్లు ఇవ్వండి, వాళ్ళకి అన్ని ఇచ్చినాక చూపెట్టండి పేపర్లు, అవన్నీ వాళ్ళకి ఇస్తే ఆ పెన్ డ్రైవ్లు ఇవ్వండి.
పెన్డ్రైవ్లు కూడా ఇవ్వండి. ఒక నిమిషంలో ఇచ్చేస్తారు, 10 నిమిషాల్లో ఆ పెన్డ్రైవ్ కూడా ఇవ్వండి. మీ తర్వాత కూడా బాగా చూసుకోవచ్చు, మీ వీడియో హౌసెస్ కూడా పోతా ఉన్నాయి అందరికి, మీ మీడియాకి అందరికి పోతున్నాయి. ఏంటి ఇవ్వాలి కదా, ఎందుకు ఇయ్యారు? తప్పకుండా లైవ్లనే ఇయ్యాలి, ప్రపంచానికి తెలవాలి. ఈ తేలాలి ఆడుకోకాడికి, ఎట్లయితే అట్లయితే అంతే కదా. ఇది బయట పడాలి, భారతదేశ క్షేత్రంలో ప్రజాక్షేత్రంలో పడాల్సిందే, దీనికి అతేందో తేలాల్సిందే. పనిచేసారా? వచ్చా బ్రదర్, మేము డిస్టర్బ్ చేయకపోతే బాలు స్టార్ట్ చేయాలి బాబు. సౌండ్ పెట్టి ఈవెన్ దేల్ గెట్ ద కాన్ఫిడెన్స్. కాదే ప్రైమ్ మినిస్టర్ గారు ఉండే కదనే. యూ హ్యావ్ డిస్కస్ ద మ్యాటర్ విత్ బాబు. యూ సీ మీ డిస్కసింగ్ ఇస్ డిఫరెంట్, యూ డిస్. ఆ ప్రైమ్ మినిస్టర్ గారు ఉండే కదా మొదలు, అది చూపెట్టు, దాంతో స్టార్ట్ అయితే బాగుంటుంది. చూడు ఏ విధంగా మాట్లాడతారు. ఆజ్ భీ బీవీ తుమ్హారా 40 విధాయక్ మేరే సంపర్క్ మే హై. ఇది అనండి, స్వయంగా ప్రధానమంత్రి మమతా బెనర్జీ గారిని పట్టుకొని మరొకసారి ప్లే చేయ బాబు. ఆజ్ భీ బీవీ తుమ్హారా 40 విధాయక్ మేరే సంపర్క్ మే హై. ఆజ్ భీ అంటే తల్లిదాయమైన పిల్లలు బతుదా అన్నట్టు, దేశ ప్రధానమంత్రి డైరెక్ట్ గా మమతా బెనర్జీ గారిని పట్టుకొని మీ 40 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారంటే ఏం టచ్, అసలు ఈ టచ్ ఏంది నాకు అర్థం కాదు. ఇవి ఎక్కడ దిక్కుమాలిన టచ్లు, ఈ సంపర్కులు ఏంటి, ఈ టచ్లు ఏంటి? ఇది రాజ్యమా, రాజకీయమా, ప్రజాస్వామ్యమా? ఒకవేళ ఇదే విధానం అయితే ఇంకా ఏమైంది, ఏం తచ్చింది ఇక్కడ నాకు అర్థం కాదు. ఏం మిగిలి ఉన్నది ఈ దేశంలో? ఈయననే ఇట్లుంటే ఈయన కింద ఉండేటువంటి నాయకులు ఏం చేస్తారు ఈ పని చేయకపోతే? ఆవు సేనలు మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు ఏం జరుగుతుంది అనుకోవాలి మనం. ఇది వినండి మీరు, 4 ఎపిసోడ్లలో ఉంటుంది. బికాజ్ సీ మీ డిస్కసింగ్ ఇస్ డిఫరెంట్, యూ డిస్కసింగ్ ఇస్ డిఫరెంట్. సేమ్ సర్ కమిటెడ్ మీ దట్ వి నీడ్ టు గెట్ సమ్ డెలివరీ ఫ్రమ్ హియర్ అండ్ విల్ షిఫ్ట్ ఇన్ టు ఢిల్లీ. దట్ ఈస్ వాట్ వి డిస్కస్ రైట్. ద సేమ్ we discussed earlier, they have sent a message, they are clear and ready. So I'm waiting for the message. Discuss the figure also openly, Swamiji. Yeah. No, there yeah, is 50 each. Yeah. 50 each. 50? 50 crores. That's not going to handle. I think discussion, he sent a message. But he sent a message to deliver here, right? We have, you know, where five other people also. I told him. మీకు ఎక్కడ డెలివరీ కావాలి? బ్లూ కలర్ సెట్ వేసుకున్నాను పేరు రామచంద్ర భారతి, ఫేక్ ఐడి మీకు ఇస్తున్నాను. ఆయన ఏమో సింహయాజీ అని తిరుపతి మఠాధిపతి అని చెప్తాడు. ఇంకో ఆయననేమో ఇక్కడ హైదరాబాద్ బ్రోకరు. మీకు తెలిసిపోయింది అది ముగ్గురు వాళ్ళు. మూడు థింగ్స్ అడిగినా, పొలిటికల్ అష్యూరెన్స్ సేమ్, నెక్స్ట్ బీఫార్మ్స్ వాళ్ళే ఇవ్వాలి, అండ్ నెక్స్ట్ ఎలక్షన్ బిఫోర్ ఎంట్రింగ్ టు దేర్ from your part you should be clear and from my our part we should be clear. So first thing is we need to get the form after entering to, that is the first thing we need. And you see in BJP there are 3 persons who are handling exactly. One is on the national, state don't handle anything, national handles. One is B.L. Santosh, second Amit Shah, third
ఓపెన్ గా చెప్తారు ఎవరు నిర్దీలే ముఠాల నేను ఆపరేటిస్టుల వాళ్ళు బిఎల్ సంతోష్ అమిత్ షా జేపీ నడ్డా ఇంకా పేరు చెప్తారు ఇంత ఓపెన్ గా ఏం జరుగుతుంది దేశంలో ఏమనుకోవాలి మనం We have them under work under PM. There is no communication gap between them. There is a discussion in the society that RSS is different and BJP. Absolutely different. See, RSS is a socialistic working organization. BJP is a political party. Sunny, AC is your buddy. Salla ekko pedi. Third time he went to PM candidate. So that is total working structure. But when it comes to political, strategically operations or things, it is handled by Amit Shah, PL Santosh, Nadda. First, every matter is handled by PL Santosh. His own counterpart person is there to Shah. These two persons will discuss. If they agree, then only the matter goes to Amit Shah and Nadda at a time. They both take a simultaneous decision. So when I got information about all of you, I sent the message to both to Santosh, Tushar and Amit Shah. Amit Shah is in Gujarat. Today only he went to Gujarat. He is in the public meeting there. So, Santosh is in Gujarat. ఇలా ఇష్యూ చాలా ఉంటుంది మీకు సరిగా వినపడతలేదనిపిస్తుంది నాకు మీరు మీ ల్యాప్టాప్లో కానీ మీ టీవీలో వేసుకుంటే చాలా బ్రహ్మాండంగా వినపడుతుంది ఇలా చూపించేదంతా కూడా సబ్జెక్టు ఏంది అంటే నిన్న వస్తుంది మీరు చూసుకోండి మీరు ఈయన బేరం చేసి ఆ తుషార్ అంటే ఆయన అహ్మదాబాద్లో ఉన్నాడు ఆయన అమిత్ షాతో మాట్లాడుతున్నాడు సంతోష్తో మాట్లాడాడు క్లియరెన్స్ ఇచ్చేసిండ్రు మీకు పైసలు పేమెంట్ అయిపోతుంది మీరు వినరు మీ దానిలో ఉంటుంది మీకు ఇచ్చిన దానిలో ఉంటుంది ఇక్కడ టైం వేస్ట్ చేసుకునే బదులు మీరు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి కాబట్టి ఇదంతా పోతుంది కాబట్టి దేశమంతా ఈ విని కూడా గంట బాబు సేపు ఉంది దాదాపు నాకు తెలిసి కష్టపడి చేసిండ్రు ఇది ఏంది ఇది మొత్తం ఎపిసోడ్ యొక్క మినీ ఆ 3 గంటలు ఉన్నటువంటి దాని యొక్క మినీ ఈ 3 గంటలనేది ఇప్పుడు హైకోర్టు ఉంది మీరు కావాలంటే వాళ్ళని అప్లికేషన్ పెట్టి కూడా తీసుకోవచ్చు మేము మీడియా హౌసెస్ కూడా పంపిస్తున్నాం దానిలో మీకు కూడా వస్తుంది అందరికీ సబ్జెక్ట్ ఏంటంటే మేము అంత రెడీ ఉన్నాం ఆయన మాట్లాడండి ఫోన్లో ఎవరు ఈయన ఈయన మాట్లాడు లైవ్లో మాట్లాడు మాట్లాడు బేరం గీరం అంత మాట్లాడు కొంత మలయాళంలో మాట్లాడు అని మాట్లాడు మీరు విన్నప్పుడు కనబడుతుంది ఇక్కడ డీటెయిల్గా అది వీడియో కాబట్టి మీరు కూడా మీ ల్యాప్టాప్లో చూసుకోవచ్చు మీ ఫేస్బుక్లో డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు మీరు రకరకాలుగా చూసుకోవచ్చు మీ ఐపీఎల్లో కూడా మీకు పూర్తి క్లారిటీ వస్తుంది కంప్లీట్ సంపూర్ణమైన క్లారిటీ వస్తుంది ఇక మీడియా హౌసెస్కి పంపించే ప్రాసెస్లో మన స్టేట్లో ఫస్ట్ పంపమన్నాం మీ యొక్క టీవీలకు ఎలక్ట్రానిక్ మీడియా కూడా పోతూ ఉంది ప్రింట్ మీడియా కూడా పోతా ఉంది బహుశా పోయి ఉంటుంది ఇప్పటికి పంపిస్తున్నారు అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి నెంబర్ ఆఫ్ కాపీస్ ఎక్కువ కాబట్టి పంపుతున్నారు